ఇతను ఒక దైవజనుడు, ఒక మంచి ఆరాధికుడు, పాటల రచయిత. ఇతని తండ్రి, ఇతని కుమారుడు ఒక దినాన, డాడీ మరి నేను కొంతమంది యూత్ సువార్తను ప్రకటించడానికి మరి వెళుతున్నాం, ప్రార్థన చేయనానా అని నాన్న దగ్గరికి వచ్చి, అంటే ఈరోజు వాతావరణం బాగాలేదు కదా నాన్న, ప్రతి ఆదివారం వెళ్తారు కదా, ఈ పూట ఆగొచ్చు కదా అన్నాడు. లేదు లేదు డాడీ, ఖాళీ గుండి మేము ఏం చేస్తాం, సువార్తను ప్రకటిస్తాం అని చెప్పేసి ఈ పాస్ట్ గారి వాళ్ళ అబ్బాయి, ఈ డాన్ మోన్ గారి వాళ్ళ అబ్బాయి నాన్నని రిక్వెస్ట్ చేసి కొంతమంది యవనస్తులు తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళాలి అంటే ఒక కాలువ దాటాలి, ఆ కాలువ దాటేటప్పుడు బాగానే ఉంది, సువార్తను ప్రకటించారు. ఆ కాలువ దాటి సువార్తను ప్రకటించి తిరిగి వచ్చేటప్పుడు వాతావరణం బాగోక ఆ వచ్చిన పడవ ఏమైపోయిందంటే బోల్తా పడిపోయింది ఆ గాలులకి. చాలామంది ఈత వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ యొక్క పాస్ట్ గారు డాన్ మోన్ గారు ఒక్క అబ్బాయి మాత్రం ఈత వేయడానికి ప్రయత్నించాడు, కానీ ఒడ్డుకు వచ్చేలోపే మునిగిపోయి చనిపోయాడు. ఆ యవనస్తులు వచ్చి, అంకుల్ అంకుల్ చాలా తప్పు జరిగిపోయింది, మేము ఎంతో ప్రయాసపడ్డాం కానీ మీ అబ్బాయి చనిపోయాడు అంకుల్ అంటే, దేవుని సన్నిధిలోకి ఇక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు సువార్తను ప్రకటించడానికి వెళ్తే నువ్వు చేసిన పని ఇదా అని దేవుని సన్నిధిలో ఆయన నిందిద్దాం, ఆయన దూషిద్దాం, ఆయన్ని ప్రశ్నిద్దాం అని ప్రార్థించడానికి బయలుదేరి వెళ్ళిన అతను పరిశుద్ధాత్మతో నింపబడి రాసిన పాట ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్. దేవుడు మంచివాడు అన్ని వేళల మంచివాడు. అక్కడ ఆయన దేవుడు ప్రశ్నిద్దామని వెళ్ళాడు, కానీ దేవుడు ఆత్మతో నింపి రాయించిన పాట ఏంటో తెలుసా? దేవుడు మంచివాడు అన్ని విషయాల్లో మంచివాడు, అన్ని చోట్ల మంచివాడు, అన్ని సమయాలలో మంచివాడు అని పాట రాసి తన కుమారుని చూడడానికి వేలాది మంది వచ్చి కన్నీటి పర్యంతం అవుతా ఉంటే ఈయన మాత్రం స్టేజి మీద మైక్ తీసుకుని ఉన్నాడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అని పాట పాడుతున్నాడు. దేవుడు మంచివాడు అన్ని విషయాల్లో మంచివాడు, నా కుమారుణ్ణి చనిపోయినా ఆయన మంచివాడే. గుండె నెబ్బరం స్తోత్రం చెప్పండి. కుమారుడిని కోల్పోయినా ఆ సేవకుల్లో ఏం తగ్గలేదు, ధైర్యం తగ్గలేదు, నిప్రం పోలేదు, పరిచర్య ఆపలేదు, దేవుణ్ణి దూషించలేదు. మరొక క్రొత్త పాట రాశాడు, అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పాట అయిపోయింది. ఆ పాట తెలియని దేశ ప్రజలే లేరు, తెలుగుతో సహా అందరూ ఆ పాటను పాడేవాళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. గ్లోరీ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీకు చిన్న కష్టం వస్తే గుండెను నిబ్బరాన్ని కోల్పోతున్నావా, ధైర్యాన్ని కోల్పోతున్నావా, నాకు దేవుడు ఏం చేశాడని అడుగుతున్నావా? యోబుకొచ్చిన కష్టాలే నీకు వస్తే నువ్వెలా స్పందించగలిగావు? యోబు అంటున్నాడు, ఎంత గుండె నిబ్బరం అండి, పిల్లలు పోతే, ఆస్తి పోతే, ఐశ్వర్యం పోతే, సంపద పోతే, తనకున్న సమస్తం పోతే, భార్య కొంచెం దూరంగా ఉండి మాట్లాడుతూ ఉంటే, తన యొక్క భయంకరమైన దుర్వాసన వస్తుంటే, పురుగులు వస్తూ ఉంటే, ఆ చిల్ల పెంగులతో గీక్కుంటూ ఉంటే, చూడండి ఒక ఊజు దేశంలోనే ధనవంతుడు బహు కురూపిగా ప్రతి రోగగ్రస్తునిగా భయంకరమైనటువంటి వ్యాధితో అంత సమస్తాన్ని కోల్పోయి శూన్యంగా మారితే ఒక వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది? స్తుతించగలుగుతుందా? దేవుడు మంచివాడమ్మా, ఆయన సుఖం అనుభవించడానికే కాదు శ్రమ పెట్టడానికి కూడా ఆయన అర్హుడు. నా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి మహిమ. చప్పట్లు కొట్టండి. గుండె నింపురం అంటే అది. శ్రమలలో కూడా స్తుతించగలిగిన వాళ్ళు లేవాలి, సమస్య ముందు సవాలు చేయగలిగిన క్రైస్తవులు లేవాలి. ఈ చిన్న సమస్య నిన్ను భయపెడితే రాబో కాలంలో ఎన్నో సమస్యలు రాబోతున్నాయి, వాటి ముందు నువ్వు తలదించుకోకుండా ఉండాలంటే శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు, అంతే. తలలో పైకెత్తు, స్తోత్రం హల్లెలూయా. సమస్య దగ్గర ఏం చేయగలవు? నువ్వు నా జీవితాన్ని అంతం చేయలేవు సమస్య. నువ్వు పెద్దదాను అని విర్రవీగుతున్నావేమో, నీకంటే పెద్దవాడు నా దేవుడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. స్తోత్రం.